టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ వారసులుగా అడుగుపెట్టి అలరించిన హీరోస్లో మంచి మనోజ్ కూడా ఒకరు. మోహన్ బాబు గారి కుమారుడుగా, చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించి ఆ తర్వాత హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే మంచి మనోజ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటున్నారో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయనకు సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్నాయి. పోయిన ఏడాది మార్చిలో మంచు మనోజ్ భూమా మౌనికాని పెళ్లి చేసుకున్న నేపథ్యం, అప్పటి నుంచి నేటి వరకు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్ని తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటూ షేర్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే మంచు మనోజ్ భూమా మౌనికాలు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఆ విషయంలోనే మంచి ఫ్యామిలీ ఇప్పుడు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఏప్రిల్ 13వ తారీఖున భూమా మౌనికాకి పండంటి కూతురు పుట్టింది. ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని వీఆర్ బ్లెస్డ్ విత్ ద బేబీ గర్ల్ అంటూ ఇప్పుడు మేము నలుగురమైపోయాము, ధైర్యం అన్నయ్య అయినందుకు ఎంతో హ్యాపీగా ఉన్నాడు అంటూ మంచు మనోజ్ తన గుడ్ న్యూస్ ని అభిమానులందరితో షేర్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే కూతురు పుట్టినరోజే మంచు మనోజ్ చేసిన పనికి మంచు ఫ్యామిలీలోని వాళ్ళందరూ షాక్ కి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే హీరోగా అలరించి ఆ తర్వాత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో, ముఖ్యంగా పెళ్లి చేసుకుని మొదటి భార్యతో విడాకులు తీసుకుని చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత తన స్నేహితురాలు అయిన భూమా మౌనికతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న నేపథ్యం మంచు మనోజ్ది. ఆ మధ్య కాలంలో మంచు మనోజ్ భూమా మౌనిక పెళ్లికి సంబంధించిన ఎన్నో విషయాలు, ముఖ్యంగా పెళ్లి విషయంలో మంచి ఫ్యామిలీలో మధ్య విభేదాలు వచ్చాయి అంటూ ఒకానొక సందర్భంలో ఏకంగా మంచు మనోజే మంచు విష్ణుకి సంబంధించిన ఓ విషయాన్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడం పెద్ద వైరల్ అయిన నేపథ్యం. ముఖ్యంగా మోహన్ బాబు గారి ఫ్యామిలీ మెంబర్స్కి మంచు మనోజ్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటూ, ఆ విషయంలో వాళ్ల ఫ్యామిలీ మధ్య కొన్ని వ్యక్తిగత మనస్పర్ధలు వచ్చాయి అంటూ రకరకాల రూమర్లు వచ్చాయి. ఇదిలా ఉంటే మంచు మనోజ్ పెళ్లైన సంవత్సరానికి ఓ పండంటి ఆడపిల్లకి తండ్రయ్యాడు. తాను తండ్రి అయిన విషయాన్ని మంచు మనోజ్ స్వయంగా తన తండ్రి దగ్గరికి వెళ్లి చెప్పడం జరిగింది. అంతేకాదు తన కూతురిని తన తండ్రి చేతిలో పెట్టి, నాన్న మీరు మమ్మల్ని ఎలాగైతే కళ్ళల్లో పెట్టి ఎంతో ప్రేమగా క్రమశిక్షణతో పెంచారో, ఇదిగో ఇప్పుడు నా కూతురు మీ మనవరాల్ని కూడా మీరు అంతే పద్ధతిగా పెంచాలి, అందుకే నా కూతురిని మొట్టమొదటిసారిగా మీరే ఎత్తుకోవాలి, మీరే ముద్దాడాలి అంటూ మనోజ్ ఎమోషనల్ అవుతూ తనకు పుట్టిన కూతురిని తన తండ్రి చేతిలో పెట్టడం జరిగిందట మొట్టమొదటిసారిగా. అంతేకాదు తాను తండ్రి అయిన తర్వాత తండ్రి విలువ ఏంటో ఇంకా బాగా తెలిసొచ్చిందని, తండ్రినై కేవలం 2 రోజులే అయినప్పటికీ ఆ అనుబంధాన్ని నేను ఎంతో ఆస్వాదిస్తున్నానని, నిజంగా మా నాన్న కూడా నా విషయాల్లో ఇలానే ఉండుంటారు, చిన్నప్పటి నుంచి ఆయనతో ఉండడం, ముఖ్యంగా ఆయనతో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలలో నటించడం మాత్రమే కాదు, ఇలాంటి తండ్రికి నేను కొడుకుగా పుట్టడం నా జన్మజన్మల సుకృతం అంటూ హీరో మనోజ్ తన తండ్రి మోహన్ బాబు గారిని పట్టుకుని ఎమోషనల్ అయిపోయారట. అటండి అసలు సంగతి, మరి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా హీరోగా అలరించి వ్యక్తిగత జీవితంలో భర్త పొజిషన్ నుంచి తండ్రిగా ప్రమోట్ అయిన హీరో మనోజ్ తనకు కూతురు పుట్టిందని తెలిసిన వెంటనే మంచు మనోజ్ ఏం చేశాడో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.